మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. అంటే ఒక దళితుడై ఉండి దళిత ట్యాగ్ పెట్టుకొని ఒక ఎంపీగా గెలిచి అందరికీ ఎంపీ, ఈరోజు ఒక దళితులకే కాదు అందరికీ కూడా ఎంపీ అయ్యండి కూడా, ఈరోజు అంటే ఎటువంటి తప్పు చేయని వాళ్ళ మీద, ఓన్లీ కక్షపూరితంగా స్టూడెంట్స్ మీద కూడా ఎస్సీ ఎట్రాసిటీ కేసులు పెట్టడం అనేది చూస్తూ ఉంటే, ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ చూస్తూ ఉంటే, ఒక ఎంపీ అయిన తర్వాత కూడా దళిత ట్యాగ్ను ఉపయోగించుకొని ఎస్సీ ఎట్రాసిటీ కేసులు ఎలా పెడుతున్నారో నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను అడుగుతున్న ఈ మాట, ఎస్సీ ఎట్రాసిటీ కేసు కానీ ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టే విషయంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టేటప్పుడు అప్పట్లో ఉన్న నూన్యతాభావాన్ని తగ్గించటానికి కులం పేరుతో దూషించారు అన్న ఒక పదానికి హైలీ ప్రయారిటీ ఇచ్చి అటువంటి నూన్యత పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోని దళితులకు రాకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ ఎట్రాసిటీ కేసులు పెడితే, ఈరోజు వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి, వాళ్ళ కక్ష సాధింపు గురించి కూడా ఈరోజు ఎట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సురేష్ గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెడుతూ అన్నారు, లోకేష్ గారు కనుసన్నల్లో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడి చేయించారని. నిజంగా మీ మీద దాడి చేయాలి అనుకుంటే మా కార్యకర్తలు చాలు, అంతేగాని లోకేష్ గారు చెప్తేనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తానో కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అమరావతికి వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా అమరావతిని కూలగొట్టడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్మాష్ చేయడానికి మీరు చేస్తున్న పన్నాగాలకి ఇప్పటికే రైతులు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇంకా మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద దాడి చేశారు అని మాట్లాడారు. అంటే నా ఉద్దేశంలో పువ్వులతో కూడా కొడతారా అండి, నాకు తెలియదు, నందిగం సురేష్ గారు అంటే అక్కడ ఒక గులాబీ పువ్వు ఇచ్చి మాకు అమరావతికి మీరు సహకరించండి, జై అమరావతి అని ఒక మాట అంటే మేము హ్యాపీ ఫీల్ అవుతామని ఓట్లేసి గెలిపించిన ప్రజలు మిమ్మల్ని అడిగితే దాన్ని పువ్వులతో కొట్టారు, మరి అక్కడ దేంతో కొట్టారు, మీ సాక్షిలో అయితే ట్రోల్స్ కూడా వేసుకున్నారు ఏకంగా దాడి దాడి అని. దాడి చేసిన ఒక కర్ర లేదు, ఒక చీపురు పొల్లా లేదు అక్కడ. అంటే ఓవరాల్గా దాడిని క్రియేట్ చేసుకొని, అంటే మేము అనుకోవాలన్నమాట పువ్వులు ఇవ్వడం కూడా దాడితో సమానం అంటమాట ఈ రావణ కాస్త్రంలో, రావణ రాజ్యంలో. ఈరోజు ఇలాగే మేము మాట్లాడుకోవాలి, అంటే ఒక పువ్వు ఇచ్చి శాంతియుతంగా మాట్లాడితే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సురేష్ గారు, ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటకు అనుగుణంగా కార్యకర్తలు కూడా చాలా కామ్గా ఉన్నారు. వాళ్ళే కనుక పట్టించుకోకుండా, వాళ్ళు తిరిగి సైగ చేయకర్లే, పట్టించుకోకుండా పక్కనున్నా చాలు మీ పని అయిపోతుంది. అంటే మీరు అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టకండి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. ఎట్రాసిటీ కేసులు పెట్టేటప్పుడు ఎవరి మీద పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూసుకొని ఒకసారి మన మీ ప్రభుత్వ పరిపాలన కానీ మీ పరిపాలన కానీ ఉండాలని మాత్రం నేను సూచిస్తున్నా. శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టేశారు, తొంగలో తొక్కేశారు, అమరావతి అసలు ఇక్కడ అవసరమే లేదని మాట్లాడుతుంటే ఒకసారి మీరు కూడా ఒకనొక టైంలో నాకు తెలిసి ఒకసారి ప్రీవియస్ గుర్తించి పెట్టుకోండి. ఒకసారి ఎంపీగా మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా ఆ రోజు అమరావతి రైతులకు సంబంధించి మీరు అనవసరంగా చాలా రాద్ధాంతం చేశారు. ఆ రోజు పార్టీ తరఫున మీరు పోరాడారేమో అనుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చేశారు, దేవుడు దేవుళ్ళు గెలిచారు, అదే అమరావతి ప్రజల వల్ల గెలిచారు, అది మర్చిపోకూడదు. నేను ఎందుకు మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, అమరావతి రైతుల జోలికి వెళ్ళొద్దు అని మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, అమరావతికి సంబంధించి ఆ రైతులందరూ ఈరోజు మహిళలు కానీ రైతులు కానీ రోడ్ల మీదకి వచ్చి, మనకి రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆకలి బాధలతో ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన మీకు, మీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలో ముదురు కూడా మూల్యం చెల్లించుకుంటారు. నేను చెప్పబోయేది ఒకటి, ఈరోజు అట్రాసిటీ కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, నేను దళితురాలని మీరు అనొచ్చు, మేము పెట్టిన కేసులు మమ్మల్ని ఆత్మనూన్యత విషయంలో కానీ మమ్మల్ని క్రిటిసైజ్ విషయంలోనే మేము వాడుకున్నాం తప్ప మా మీద దాడి చేశారని ఏం చేశారని మేము మాత్రం ఎప్పుడు మాట్లాడలే. దయచేసి మీరందరూ కూడా దీని గురించి కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ, మరొకసారి మీరు తప్పుడు కమిటీలు రిపోర్టులు తీసుకొచ్చుకొని మీ కమిటీలో మీ మనుషుల్ని వేసుకొని వాళ్ళు ఇచ్చినవి కూడా దాచిపెట్టి ఈరోజు వైజాగ్కి రాజధాని తరలించడానికి, మీ భూముల విషయంలో మీ భూముల ధరలు పెంచుకోవడానికి మీ స్వార్థం గురించి వెళ్తున్నారే తప్ప అంతకుమించి వేరేదేమీ లేదు. సురేష్ గారికి మళ్ళా మళ్ళా చెప్తున్నా, అసలే ఆరోగ్యం బాగాలేదంట, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వెళ్తూ వెళ్తూ కూడా అబద్ధాలు చెప్పకూడదండి సురేష్ గారు. దయచేసి విద్యార్థుల మీద, మహిళల మీద కానీ ఎవరి మీద మీరు ఎట్రాసిటీ కేసులు పెడితే రీబ్యాక్ చేసుకోండి, అది మీకు మంచిది మాకు మంచిది.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.